ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ, ముఖ్యంగా ఎవరైతే ఉపవాసాలు చేస్తున్నారో వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. నిన్న గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కొన్ని విమర్శలు, కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు శాసనసభ్యులు గౌరవనీయులు రేగా కాంతారావు గారు, ఆత్రం సక్కు గారు ఇద్దరు కూడా బహిరంగంగా బాహాటంగా మేము ఆదివాసీల ప్రయోజనాలు, మా ప్రాంత అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారి ఆలోచన విధానం నచ్చి మేము టీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నాము, అవసరమైతే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకే కాదు మా శాసనసభ్యత్వాలకు కూడా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయడానికి కూడా వెనుకాడము అని చాలా స్పష్టంగా, బహిరంగంగా, బాహాటంగా, బాజాప్తాగా వారు ఇద్దరూ కలిసి ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేసి తమ నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో పార్టీలు మారడము కొత్త కాదు, రాజకీయాల్లో మరి ఎప్పటికప్పుడు నిర్ణయాలు సమీక్షించుకుంటూ ముందుకు పోవడం కూడా కొత్త కాదు. దానికి గొప్ప ఉదాహరణ అంటే ఇది ఈరోజు పేపర్, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, ఈరోజు పేపర్. ఈరోజు పేపర్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు ఒకవైపు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రియాంక గాంధీ గారు ఇంకొక వైపు కలిసి ఉన్న ఫోటో ఇది. ఈ ఫోటోలో వారు ఏం పెట్టినారంటే కాంగ్రెస్లోకి యూపీ బీజేపీ ఎంపీ. ఇది నిన్న ఈరోజు వార్త, నిన్న జరిగిన సంఘటన, ఈరోజు వార్త. ఆ ఎంపీ గారి పేరు 2014లో బీజేపీ తరఫున లోక్సభకు పోటీ చేసి బైరేచ్ నియోజకవర్గం నుంచి ఎంపికైన సావిత్రిబాయి ఫులే వారు నిన్న కాంగ్రెస్లో చేరారు. ఇది ఫోటో, ఈరోజు ఫోటో, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న కొన్ని మాటలు మాట్లాడినారు. కేసీఆర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలని ఎంత కొన్నారు అని మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మేము కూడా నీలాగ చాలా మాట్లాడగలం, మాట్లాడాలనుకుంటే. మరి మీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఈ బీజేపీ ఎంపీని ఎంత కొన్నారో అది కూడా దయచేసి మీరు చెప్పండి. ఈ కొనుగోళ్ళు, అంగట్లో సరుకులాగా, పశువుల సంతలో పశువుల్లాగా, ఎమ్మెల్యేలు పార్టీ మారితే లేదా ఎంపీలు పార్టీ మారితే మీరు చేసిన కుసంస్కారమైన, వికారమైన, చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నేను వాటిని తీవ్రంగా గ్రహిస్తూ ఉన్నాను, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈరోజు మీ పార్టీ అధ్యక్షుడు మీ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే ఒక భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి అక్కడ కూడా మీరు ఇదే విధానాన్ని అవలంబించారా చెప్పాలని కోరుతా ఉన్నాను. రెండవది, మొన్న 2018 డిసెంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్రానికి శాసనసభకు ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీ పార్టీలో చేరారు, మరి ఆయన ఎంత కొన్నారు? అదే రకంగా మొన్న శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ శాసన మండలి సభ్యులు యాదవరెడ్డి గారు, భూపతిరెడ్డి గారు పార్టీలో, మీ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు మీ పార్టీలో చేరారు, మరి వారిని ఎంత కొన్నారు? దానికంటే కొద్దిగా ముందు, ఒక 6 నెలల ముందు తెలుగుదేశం పార్టీలో 2014లో గెలిచిన తర్వాత మీ పార్టీలో ఈరోజు మీ పార్టీలో ఒక బాధ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేరారు, మరి ఆయన ఎంత కొన్నారు? ఇవన్నిటి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివరణ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే గిరిజన శాసనసభ్యులు ఇద్దరు చేరితే వారిని, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చాలా అహంకారంతో, దుర్మార్గంగా, చాలా తీవ్రమైన దురహంకారంతో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేశారో దీన్ని నేను తప్పుపడతా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నాను. నిన్న మీతో పాటు ధర్నాలో మునుగోడు శాసనసభ్యుడు, మీ సిఎల్పి సభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు. వారు బయటకు వచ్చి బాహాటంగానే పత్రికలకు చెప్పినారు. ఏమని? మా పార్టీలో జోష్ లేదు, నాయకత్వంలో చేవదచ్చింది, ఈ నాయకత్వం వల్ల ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు, ఈ నాయకత్వాన్ని మారిస్తే తప్ప పార్టీ బాగుపడదని చెప్పినారు. మరి మీ శాసనసభ్యుడే బాహాటంగా మీ నాయకత్వంలో పార్టీలో చేవదచ్చింది,
మా భవిష్యత్ అగమ్య గోచరం అయ్యింది, కాబట్టి మా రాజకీయ భవిష్యత్తు మేము వెతుకుంటున్నామనే మాట రాజగోపాల్ రెడ్డి గారు ఈరోజు మీ శాసనసభ్యుడిగానే చెప్తున్నప్పుడు మీరు ఇంకా ఇతర శాసనసభ్యులు మీరు ఎట్లా నిందిస్తారని నేను అడుగుతా ఉన్నా. మీ నాయకత్వంలో సమర్థత లేక, మీ నాయకత్వం పట్ల మీ శాసనసభ్యుల్లోనే విశ్వాసం లేక, వారి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని, వారి ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించుకొని, అందులో ముఖ్యంగా ఆదివాసీలు గిరిజనులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రకటన, ఆయన నిబద్ధత చూసిన తర్వాత మేము ఆయనతో కలిసి నడుస్తామని చెప్పి ఇద్దరు శాసనసభ్యులు చెప్తే, అవసరమైతే రాజీనామాలు చేసి మళ్ళీ టీఆర్ఎస్ బీఫామ్ మీద కొట్లాడతామని చెప్తున్నప్పుడు ఎందుకు ఈ దుర్మార్గమైన దురహంకారపూరితమైన వ్యాఖ్యలు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శాసనసభకు, ప్రజాస్వామ్యానికి ఏదో చేయకూడని నష్టం ఏదో కేసీఆర్ గారు చేసినారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్ననే చంద్రబాబు నాయుడు గారితో మీరు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని చట్టపట్టాలు వేసుకొని గల్లీ గల్లీ తిరిగినారు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో 26 మంది వైఎస్ఆర్సిపి శాసనసభ్యుల్ని ఆయన పార్టీలో చేర్చుకోలేదా? చేర్చుకున్నప్పుడు మరి ఆ రోజు మీకు ప్రజాస్వామ్యానికి కలంకమని ఎమ్మెల్యేలు కొన్నారని ఇంకోటని మీకు అనిపించలేదా? ఇది మాత్రమే కాదు, ఇంకొక అడుగు వెనక్కేసిపోతే వెనక్కి 2005-06 ప్రాంతంలో టీఆర్ఎస్ శాసనసభ్యుల్ని కాంగ్రెస్లో మీరు కలుపుకోలేదా? ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని రాజీనామా చేయించి మీ బీఫామ్ మీద పోటీ చేయించారా? చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడే ముందు 1-4 సార్లు ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకోటి, ఈ రకంగా మాట్లాడడం వల్ల ప్రజల్లో కొనుగోళ్ళని కొన్నారని అమ్ముడు పోయినారని మాట్లాడడం వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థ ప్రతిష్టను మనమే దిగదార్చుకునే వాళ్ళం అవుతా ఉన్నాం. ఇది ఎంతవరకు మంచిదో మీరు ఆలోచించండి. మీ నాయకత్వం పట్ల విశ్వాసం కోల్పోయి మీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భవిష్యత్ అంధకారం అనే ఒక విషయాన్ని అర్థం చేసుకొని ప్రజల్లో పలుకుబడిపోయింది, కాంగ్రెస్కు ఇక్కడ భవిష్యత్తు లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరు శాసనసభ్యులు పార్టీ మారితే దాన్ని ఈ రకంగా చాలా దుర్మార్గంగా చిత్రీకరించే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. మరి మీరు చేసిన వ్యాఖ్యలకు మీరే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మీకు ఈరోజు బీజేపీ ఎంపీ ఈరోజు చేరారు మీ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో, ప్రియాంక గాంధీ సమక్షంలో, అక్కడ కూడా కొనుగోలు చేశారా? విశ్వేశ్వరరెడ్డిని, యాదవరెడ్డిని, భూపతి రెడ్డిని, రేవంత్ రెడ్డిని కొనుగోలు చేశారా? మరి ఏం చేశారో అది కూడా చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ వ్యాఖ్యలు మంచిది కాదు అనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ నేను మేము ముందు నుండే చెప్తా ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆదరణ మాకుంది కాబట్టి ముమ్మాటికి ప్రజా విశ్వాసంతోనే మేము శాసనసభను కూడా, ప్రజలపైన ఉన్న అచంచలమైన విశ్వాసంతోనే శాసనసభను కూడా ముందస్తుగానే రద్దు చేసి పోతా ఉన్నామని చెప్తే కూడా ఆ రోజు కూడా ఇట్లాంటి పిచ్చి ప్రేలాపనలే పేలినారు. పేలిన తర్వాత ప్రజలు తీర్పిచ్చారు, విస్పష్టమైన తీర్పునిచ్చినారు. ఇచ్చిన తర్వాత కూడా ఇదే రకమైన మాటలు కొనసాగడం మంచిది కాదని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ వ్యవహారం మానుకోకపోతే తప్పకుండా ప్రజలే బుద్ధి చెప్తారనే మాట కూడా మళ్ళొకసారి వారికి తెలియజేస్తూ ధన్యవాదాలు. మళ్ళీ నేను అదే అన్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొంటున్నారు అనే మాట ఇక్కడ ఎవరు అంగడి సరుకు లేరు బ్రదర్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో మా పార్టీ శాసనసభ్యులను మరి ఆయన కొన్నారా ఆయన చెప్పాలి, మళ్ళీ అదే చెప్తా ఉన్నా. ఇంకోటి కూడా నేను మొన్న మీకు శాసనసభలోనే శాసనసభ సమావేశాల సందర్భంగానే మనం టీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు నేను ఆ రోజు కూడా చెప్పాను, శాసన మండలి ఎన్నికల్లో 5-5 గెలుచుకునే శాసనసభ్యుల సంఖ్య మాకు ఆల్రెడీ ఉన్నది, ద్వితీయ ప్రాధాన్యంతో మేము బ్రహ్మాండంగా గెలుచుకునే పరిస్థితి ఆటోమేటిక్గానే ఉన్నది, కాబట్టి కొత్తగా మేము ఎవరినో ఇంకా ఈ ఎన్నికల కోసం ఆహ్వానించాల్సిన అవసరం లేదు. వారు రాజకీయ భవిష్యత్తు, ఇప్పుడు మొన్న శాసనసభలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఆదివాసీలు, గిరిజనులు, పోడు భూముల సమస్యలు, నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రిగా సమీక్షలు నిర్వహించి దీన్ని వన్స్ ఫర్ ఆల్ ఈ సమస్యని శాశ్వతంగా దీన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించే బాధ్యత నాది అని కేసీఆర్ గారు చెప్పారు. కేసీఆర్ గారిని వారు అక్కడ గిరిజన శాసనసభ్యులందరూ వచ్చి కలిసిన సందర్భంగా కూడా వారితో వివరంగా దాదాపు గంటసేపు కూర్చొని ఇదే విషయం చెప్పారు. వారికి కాంగ్రెస్లో రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరం అనిపించిన తర్వాత, అక్కడ నాయకత్వం లేదని అర్థమైన తర్వాత, ప్రజల ఆదరణ కాంగ్రెస్ పార్టీ కొరవడిందని అర్థమైన తర్వాత వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారు నిర్ణయం తీసుకోవడం తప్పవుతుందా? ఈరోజు మరి ఒక బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరారు, ఇది ఒప్పవుతుందా? అంటే రాజకీయాల్లో పార్టీ మారడం కానీ రాజకీయాల్లో తమ భవిష్యత్తును ఆశించి ఇంకోవైపు ప్రయాణం కోర్స్ కరెక్షన్ చేసుకోవడం తప్పేం కాదే, అందులో తప్పెట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు పార్టీ మారలేదా? చంద్రబాబు నాయుడే పెట్టించాడా తెలుగుదేశాన్ని? ఈరోజు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల్లో 16 మంది ఎమ్మెల్యేలో
18 మంది ఎమ్మెల్యేలు నిన్న కూర్చున్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోనే పుట్టిన వాళ్ళు, ఎవరు పార్టీలు మారిన వాళ్ళు లేరు అందులో. కాబట్టి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. పార్టీ మారడమే తప్పన్నట్టు, పార్టీ మారితే అమ్ముడు పోయినట్టు. మరి వాళ్ళు ఒకసారి వాళ్ళని చూసుకోమనండి. 16 మందిలో ఎంతమంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు అందులో? ఇదివరకు ఏ పార్టీలో లేరా వాళ్ళు? కాబట్టి దయచేసి మాటలు మాట్లాడే ముందు సంయమనం మంచిదని విజ్ఞప్తి.